Parawala bagundi. Andike daivam aravyadi. ఇప్పుడు చంద్రబాబు ఈసారి వచ్చే పథకాలకు చాలా బాగేస్తా అంటున్నాడు అయ్యే లే ఏమ్మా ఏయి జరగవు నాకు తెలుసు అయ్యా జరగదు నేను అమ్మవారి పూజ చేసుకుంటా మునుపు కూడా జగనే వస్తాడు అని చెప్పిన ఇప్పుడు కూడా ఆయనే వస్తాడు నా గుడి కట్టించాలి మరి ఎప్పుడు కట్టిస్తాడు ఆయన అడిగావా మరి ఏమన్నా యాడ వాళ్ళ మా ఊరోళ్ళు తెలుసు అదే అమ్మా దైవం చెప్తుందా ఆ దైవం చెప్పుద్ది ఏమని చెప్పింది మీకు నాకు కలలో చెప్పుద్ది ఆ కల నిజమైద్దయ్యా ఏంటి ఏ దైవం మీరు ఏం కొలుస్తారు నేను ఆ తిరుపతమ్మ తల్లి ఆ ఇప్పుడు అందరత్తరు దేవతలు నా కాడికి నా దీపం కావాలని నేను చేయలేనమ్మ నా కోపకలేదు పచ్చివాత వచ్చింది తగ్గింది మరి నా కోపకలేదమ్మా అని నేను చెబుతున్నా ముగ్గురు చేయాలంటారు నా చేతైద్దా కానీ ప్రతిపక్షాలు మొత్తం ఒకటైతున్నాయి జగనే ఒకడ ఒకట అవుతున్నాడు ఏం కాదు ఆయన నాకు తెలుసు ముందు పెట్ల జరిగింది ఈసారి అట్నే కామ్గా ఎల్లిపాతి గొడవలొద్దు కొట్టుకోవద్దు సంపుకోవద్దు న్యాయం బాగుండాలి పరిపాలన బాగుంటే ఇందిరా గాంధీ అన్నాలు పరిపాలించింది ఆ పరిపాలన కావాలని నా కోరిక బిడ్డ కొడు నా తమ్ముడే ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉందనుకుంటున్నారు ఆ రోజు ఇందిరా గాంధీ పరిపాలన చూశారు మీరు ఈ రోజు జగన్ ప్రభావం చూస్తున్నారు ఇదే బాగుందయ్యా బాగుంది పెదలు ఆనందంగా ఉంటారు అజ్జాలు నాకు దేశం మొత్తం నా గానతది అమ్మవారు చూపిస్తది పరిపాలన కరోనా వచ్చినప్పుడు కూడా చూపించింది కోట్ల మంది చస్తారని చెప్పింది అట్నే పోయిండు ఇప్పుడు ఏమీ లేదు బాగుంది అన్నీ బాగుంటాయి మీకు ఎలా ఉందా ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మీకు ఏమైనా వచ్చిందా కరోనా నాకేం రాల నా బిడ్డకు వచ్చింది ఆమె వెళ్ళిపోయింది ఆమె కోసం ఏడ్చాలకి నాకు పచ్చివాతం వచ్చింది అయినా నాకు అమ్మ తగ్గిస్తానన్నది తగ్గించింది అది నిన్ను మాత్రమే కాపాడింది అందరం కలిసి కొంతమంది ఈ జనం అంతా ఓరు మరి ఆమె బిడ్డలేక అది కరోనా టైంలో జగన్ అన్న ప్రజలకు మెయిల్ చేశారు అనుకుంటా చేసిండు చేయాల్సింది చేసిండు ఆ దైవ నిర్ణయం అది వాళ్ళు కావాలని పోయింది అమ్మవారు తీసుకొని పోయింది దాని కోరు కారకులు ఎవరు కాదు నా బిడ్డే పోయింది నేను నా బిడ్డ కోసం ఏడ్చి నాకు పచ్చివాతం వచ్చింది నన్ను ఎవరు పట్టించుకోలే నా గుడి కట్టమంటే మా ఊరు వాళ్ళు పట్టించుకోలే ఇది మా ప్రీవికి రావాలా నేను వినాలా జగను అది మీకు మెయిల్ చేస్తేనే నాకు ఓటేయండి లేకపోతే నాకు మద్దతు ఇవ్వండి అని మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఇంతకు ముందు ఎవరన్నా ముఖ్యమంత్రి మాట అన్నారు అలా ఎవరు చెప్పలే నన్ను ఎన్నిచ్చిన దగ్గర పోదంటే పానిచ్చినారయ్యా పానీల తమ్ముడు చూద్దామని పోదామని పోయిన పానీల జగన్మోహన్ ఇంత ముందు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు వచ్చారా మీటింగ్ వచ్చారా ఇదేనా ఇప్పుడేనట్టుంది అయ్యి నేను రావటం ఫస్ట్ ఇది వరకు మా ఊరు వచ్చిండు కాకానూరు పాలెం వచ్చిండు అప్పుడు చేతులు పట్టుకుండు ఎలా ఎలా ఉన్నారు జనాలు ఎలా వచ్చారు ఈ రోజు నేను ఇవాళ రావటమేనా ఎక్కడికి పోను నేను ఇవాళ రావటమే నేను రావాలి ఈ జనాలు చూసి ఏమనిపిస్తుంది నాకు బాగానే ఉంది సంతోషంగా ఉంది సంతోషం అమ్మ దయ ఆ సంతోషం కోసమే నేను వచ్చింది లేంటే రాని ఇల్లు కాదలు అది చూడాలని జగనే గెలుతుడు అది